అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు నీ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం ఊరిడి నీటి బొగ్గగా ఉండును, యోహాను 4:14. నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని చెప్పాను. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు అని ప్రభు చెప్తున్నారు. 15వ వచనంలో, అయ్యా నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనటకి ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగుగా, మరి 58:9 చెప్పినట్లుగా, అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. 11వ వచనం, ఎప్పుడు ఉబుకుచుండి నీటి ఊట వలె నువ్వు ఉండదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి యేసుక్రీస్తు వారు ఒక నీటి ఊటగా, లేక దేవుని వాక్కు ఒక నీటి ఊటగా, లేక ఊరిడి బావిగా ఉన్నది. ఒక కుండీలో ఉన్న లోతైన నీరును బయటికి తీసుకుంటాను, ఒక చూపును పెట్టి ఆ చూపులో నీళ్లు పోస్తున్నట్లయినా ఆ కుండీలో నీళ్లు ట్యూబ్ ద్వారా ఊబికి బయటికి వస్తాయి. లేక ఒక బోర్లో నీళ్లు బయటికి రావాలంటే, మరి దానిలో నీరు పోసి దాన్ని బోర్ను కొట్టినట్లయితే. అలాగున ఈ పద్ధతిని మనం సామాన్యంగా అనుసరించి లోతులో ఉన్న నీళ్లను బయటకు రప్పిస్తూ ఉంటాం. ఆ బావిలో నుండి నీటి బయటకు రప్పించే సాధనం రబ్బర్ ట్యూబ్. ఈ ట్యూబు మన విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం, ఈ మూడును కలిసి ఓ ట్యూబ్గా ఏర్పడినట్లయినా ఎంత లోతైన నీళ్ళైనా చేదుకుంటా బహుసులు. ఆ నీటి ఊట ఎన్నటికి ఆరిపోయేది కాదు, లేకపోతే ఎండిపోయేది కాదు. యోహాను సువార్త 7:38 నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వాడు పొందబో ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పునని వ్రాయబడి ఉంది. ఈ మాటలన్నింటినీ మనం పరిశీలించినప్పుడు, మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మన కడుపులో నుండి నిత్య జీవకరమైన నీటి బుగ్గను ఉబికింపచేసి అనేకుల మధ్యలో ప్రవహింపచేసి అనేకులను ఆకర్షించి నిత్య జీవం వైపుకు మళ్లింపచేస్తాడు దేవుడు. ప్రేసిన అందుకే బావిలోని నీటిని మరి నీటికిని నీకును మధ్య మరి కనెక్షన్గా ఉండే ఆ ట్యూబును అంటే ప్రభుపై విశ్వాసము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన జీవితాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి లూకా సువార్త 11:13, విశ్వాసంతో అడిగితే ఎంతో నిత్యముగా అనుగ్రహిస్తాను పరిశుద్ధాత్మనని మరి చెబుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ అడిగి పరిశుద్ధాత్మను పొందుకుందాం. నిత్యము మనలో నుండి ప్రవహించినట్లు జాగ్రత్త పడదుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధన, మనకు స్తుతులు స్తోత్రాలు దేవా. విశ్వాసంతో నిన్ను అడిగి ఆ పరిశుద్ధాత్మను పొందుకుని నిత్యము మాలో నుండి ఉబుకున్నట్లుగా అనేకుల హృదయాలను, అనేకుల జీవితాలను తడుపునట్లుగా నాకు మాకు అట్టి విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన ఆ జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని, మహింపొందమని యేసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.